ఎలమంచిల నియోజకవర్గంలో ఆధార్ బయోమెట్రిక్ నమోదు కేంద్రాల చుట్టూ పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు బారులు తీరారు. ఆధార్ నమోదు కోసం బడికి వెళ్లే చిన్నారుల నుంచి కుటుంబ సభ్యులంతా ఆధార్ నమోదు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఆఖరికి తినేందుకు క్యారియర్లు తమ వెంట తెచ్చుకుని ఆధార్ కేంద్రాల వద్ద ఉన్నారు. మీ సేవా కేంద్రాలతో పాటు తపాలా కార్యాలయం వద్ద ఆధార్ నమోదు కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారం రోజులుగా ఆధార్ నమోదు కోసం నమోదు కేంద్రాల చుట్టూ పిల్లలతో సహా తిరుగుతున్నా నమోదు కావడం లేదంటూ వాపోతున్నారు. ఇంటి నుంచి వస్తున్నాను, రోజుకి ఒక 30 నెంబర్ల వరకు ఇస్తున్నారు. మిగతా వాళ్ళు వెళ్ళిపోమంటున్నారండి, మీరు ఇక్కడున్నా పని చేసుకోమంటున్నారు. మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అసలు? ఆధార్ నమోదు చేసుకోవడానికి వస్తున్నారు. పిల్లలతో కలిసి? పిల్లలతో కూడా కలిసి వస్తున్నాను. మా బాబు 10th క్లాస్ అండి, సెంటీస్ లో చదువుతాడు. ఈ రోజుకి 4 రోజుల నుంచి తన స్కూల్ లంచ్ బాక్స్ తో సరే వస్తున్నారండి. పోస్ట్ ఆఫీస్కి బయోమెట్రిక్ గురించి వచ్చాం మా పిల్లలతో. 4 రోజుల నుంచి తిప్పుతూనే ఉన్నారు, రోజు 30 మంచం చేస్తామని. 21వ తారీఖు రమ్మన్నారు, ఉదయం 6:30 గంటలకు వచ్చి కూర్చున్నాం. అయితే సీరియల్ ప్రైవేట్ వాళ్ళు వచ్చి సీరియల్ రాశారు. ఆ సీరియల్ కంటిన్యూషన్గా 150 మందికి ఇస్తామని వారు అంటే, సిద్ధం అడిగి 150 కానీ 320 సీరియల్ వచ్చింది. 320 సీరియల్కి మీరు ఏ రోజు వస్తే డేట్ వేసి ఆ డేట్ ప్రకారం మమ్మల్ని ఇస్తే మా పనులు మేము చేసుకుంటూ అదే డేట్కి వచ్చి ఆ బయోమెట్రిక్ చేసుకోవడానికి మేము అర్హులనే అడిగామండి. అది కుదరదు, 150 ఇస్తాం, ఇష్టమైన పని చేసుకుని పోస్ట్ ఆఫీస్ గారు హెచ్చరిస్తున్నారండి.